టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విపరీతమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నాడు ఈ ఆల్రౌండర్. 102 ఫీవర్ వచ్చిన జట్టు కోసం ఫీల్డ్లోకి దిగాడు ఈ క్రికెటర్. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి 73 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. బ్యాటింగ్ చేసిన తర్వాత లక్నోలోని హాస్పిటల్కు తరలించారు. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ మధ్యలోనే కాలికి గాయమయ్యి క్రికెట్కు దూరంగా ఉన్న శార్దుల్ కోలుకొని ఇరానీ ట్రోఫీతోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి రోజు అనారోగ్యంతో కనిపించాడు శార్దుల్. ఇక రెండో రోజు 7వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన ఈ ప్లేయర్ 10వ స్థానంలో క్రీజులోకి దిగడంతో అభిమానులు ఏమైంది అన్న సందేహం కలిగింది. మ్యాచ్ అనంతరం ఆసుపత్రిలో చేరడంతో ఫీవర్ అని తేలింది. అంత జ్వరంలో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు శార్దుల్. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ చేయడానికి సహకారం అందించాడు. ఇరానీ ట్రోఫీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ముంబై బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ మ్యాచ్లో మొత్తం 59 బంతుల్లో 36 పరుగులు చేశాడు శార్దుల్. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఈ ఆల్రౌండర్ 4వ రోజు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫీవర్ తగ్గకుంటే ఈ టెస్టుకు రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా సెకండ్ టెస్ట్లో బరిలోకి దిగనున్నాడు ఈ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం శార్దుల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో టీమిండియాకి చారిత్రక విజయం అందించిన భారత జట్టులో శార్దుల్ ఠాకూర్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్లో అతని సగటు దాదాపు 70కి చేరువగా ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఇరానీ ట్రోఫీ 2024 మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 141 ఓవర్లలో 537 పరుగుల భారీ స్కోర్ చేసి ఆల్అవుట్ అయింది. పృథ్విషా 4, ఆయుష్ మాత్రే 19, ములాని 5 పరుగులు చేయగా హార్దిక్ తామోర్, మోహిత్ అవాస్తి, జునైద్ ఖాన్ డక్అవుట్ అయ్యారు. కెప్టెన్ అజింక్య రహానే 234 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్తో 97 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 84 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 286 బంతుల్లో 25 ఫోర్లు 4 సిక్సర్లతో 222 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మరి శార్దుల్ ఠాకూర్ జ్వరంతో ఆసుపత్రిలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.